बोलो नहीं ना रोड पर नहीं मर गया ना था बात करने का एक टर्नमेंट बंदर पटना नडी रोड चिंतचट सेंटर पुरातकाल पेर प्रख्याति सेंटर मुस्लिम्स माइनॉरिटी की शिया कम्युनिटी का वी अंटीडी सेंटर प्राधान्यता सेंटर इधी सेंटर माइनॉरिटीज़ एंतमंदी गत 34 సంవత్సరాల కూడా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి సెంటర్ లో ఈ సెంటర్ లో అప్పటి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి పేర్ని కృష్ణమూర్తి గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మూడు తరాల నుంచి కూడా ఆ నాటి నుండి బాఖర్ అలీ ఖాన్ గారు బాఖర్ అలీ బేగ్ పవన్నారు బయలు वारी गोड़ानु पुरपाल संघंलो कौन्सिलर गा पनिचेसिनटुवंटि संदर्भालु दानि तर्वात मीर बाखर अली बेग गारु आयन कूडा मरि आयन आयनकु प्राधान्यत इस्तू आयन आयन तर्वात बाखर अली बेग गारु कूडा ई योक्क बंदर पट्टणंलो शिया कम्युनिटीलो ई चिल्ड्रन सेंटर्लो एंतो पेरु प्रख्याति गाल्चिनटुवंटि नायकुडु आयन आयन चनिपोयिन तर्वात इक्कड उन्नटुवंटि नायकुलु मैनारिटी नायकुलंदरू कूडा पेर्नि कृष्णमूर्ति गारिनि प्राधायपडि अया मा सेंटर लो अब्गर इली मैं अब्गर गारी अब्गर स्तूपा कटाले निर्णय तो मुस्लिम सैट मैट की विग्रह पेटर का बट्टी स्तूप कटाले आना निर्णय जरिए आ निर्णय जगह तरह इकड़ा बाखर बाखर अली बेग गारी पेर मीद मर इकड़ा मीर अली मीर अली अब्गर गार पेर मीद स्तूपा निर्मित जरिए आनाटी मैं यह वर को स्तूप अलागे उ దాని తర్వాత అన్యాక్రాంతం అయిపోయిన తర్వాత దాని మూత మూత పడిపోయి దానికి ఫెన్సింగ్ లేకుండా మొత్తం అంతా కూడా అన్యాక్రాంతం చేశారని చెప్పి ఉద్దేశంతో ఇక్కడటువంటి ముస్లిం సందర్ కూడా మరి పేర్లు ఇక్కడ నాని గారిని అజ్గర్ గారిని తీసుకెళ్లి మళ్ళీ అయ్యా మా యొక్క పెద్ద అయినటువంటి ఉన్నటువంటి ఒక స్తూపాన్ని కనపడకుండా చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం డెవలప్ చేయాలి అన్ని సెంటర్లలో కూడా దిమ్మలు డెవలప్ చేస్తున్నారు మా చిన్న చిన్న సెంటర్లలో కూడా డెవలప్ చేయాలని చెప్పి ముస్లిం పెద్దలందరూ కూడా పేరు నానిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా దీన్ని చేద్దామని చెప్పి ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది నిన్న తెలుగుదేశం పార్టీ సంబంధించేటువంటి నాయకులు ఆయనకి కనీసం ఆయనకి జ్ఞానం ఉందో తెలియదు కానీ ఒక కనీసం మంత్రివర్గంలో పనిచేసి ముస్లిం మైనారిటీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన ముస్లిం మైనారిటీ కంట మనోభావాలు దెబ్బతీసే విధంగా పనిచేశామంట ఒక ముస్లిం యొక్క మనోభావాలు దెబ్బతీసే పరిస్థితిలో ఉన్నటువంటి విగ్రహాన్ని మనం ఆ యొక్క దిమ్మని బాగు చేయడానికి మేము ముందుకు వస్తే దానికి లేనిపోలేటువంటి రాజకీయం పూసి దానికి ఎంత విధాలుగా మాట్లాడారని అంటే ప్రజలందరూ చూశారు అయ్యా మీ ఒకటే చెప్తున్నారు మంత్రి గారు ఈ యొక్క సెంటర్ ఒక ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఎక్స్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు మీరు మాట పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈయనంట తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్త అంట బక్కగా ఉన్నటువంటి కార్యకర్త ఎవరండి ఆయన పేరేంటండి అయింది అజీజ్ గారు ఆయన తెలుగుదేశం కార్యకర్త అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి సాలిపూతి కార్యకర్త ఆయన మా ఎంబడ తిరుపతి వచ్చాడు ఆయన మొన్న ఎలక్షన్లో ఆయన షాప్ ఎవరు ఓపెన్ చేశారండి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు అచ్చమ్మ గారు ఈ యొక్క షాప్ని ఓపెన్ చేశారు
తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి 30 40 సంవత్సరాల ఉన్నటువంటి షాపుని పగలగొట్టామంటున్నారు. అసలు ఏదైనా కాదు మాట్లాడేటప్పుడు మీరు కనీసం ఈ తెలుసుకొని అర్థం చేసుకుని మాట్లాడాలి. మంత్రి గారు రవీంద్ర గారు షాపు జోలికి వెళ్ళామండి. మేము ఆ యొక్క దిమ్మని ఆక్రమించుకుని ఆ దిమ్మ చుట్టూ ఉన్నటువంటి స్పెన్సింగ్ని కూడా చేసి మీరు అందరూ ఆ దిమ్మని లోపల పెట్టుకుంటే ఆ దిమ్మని పక్క తీసి మేము ఆ దిమ్మని డెవలప్ చేస్తామంటే షాపులు ధ్వంసం చేశారంటారా? ముస్లిం మనోభావాలు దెబ్బతీసామంటారా? ముస్లింలు తగాదాలు పెడతారా? అదేలా మీ దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానం మీ దగ్గర ఇంత వచ్చి ఇంత హడావుడు చేయాలా? మీరు ఇక్కడ సెంటర్కి వచ్చి మీరు చేతనైతే ముస్లింస్ చేతులు ఇవ్వండి, ముస్లింస్ సహకరించండి, ముస్లింస్ జోలుకు వచ్చి ముస్లింస్ తగాదాలు పెట్టే పని బట్టి చేయొద్దని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. సంఘటన ఎక్లోంచ్మెంట్స్గా పడినటువంటి అక్బరీ గారి గుర్తుగా ఇక్కడ ఒక చౌక్ని ఏర్పాటు చేయాలండి. 1990లో అనుకుంటా సుమారు నేను కౌన్సిలర్గానే ఉన్నానప్పుడు. కాదు కాదండి, వినండి, నేను చెప్పి వినండి. ఏరియాలు కౌన్సిలర్గా చేసినటువంటి అక్బరీ గారు, తర్వాత వచ్చినటువంటి బాహరేలి బేగ్ గారు కూడా కౌన్సిలర్గా ఉన్నారప్పుడు, అక్బరీ గారి కుటుంబ సభ్యులు ఆ రోజున ఈ చింతచెట్టు సెంటర్లో ఒక చౌక్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని కోరటం జరిగింది. ఆ యొక్క తీర్మానం కూడా ఆ రోజు కౌన్సిలర్ బాకరేలి బేగ్ గారు ఉన్నారు అప్పుడు పెట్టి ఇక్కడ ఈ సెంటర్లోనే ఒక చౌక్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే కాలక్రమేణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలన్నీ కూడా ఇవాళ బిల్డింగ్లుగా మారిపోయి చివరికి ఏమైందంటే ఈ చౌక్ కనపడకుండా దానికి చుట్టూతా ఫెన్షన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెన్షన్ని పూర్తిగా కప్పేయడం మూలంగా ఇవాళ మా కుటుంబ సభ్యులు ఏం చేశారంటే ప్రజెంట్ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మనం డెవలప్మెంట్లు చేస్తున్నాం కాబట్టి మనం అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక లెటర్ పెట్టడం జరిగింది. వాడు ఆ లెటర్ పట్టుకుని స్పందించినటువంటి అధికారులు ఇక్కడ ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగిందే తప్ప దీనికి ఏదో ఈ చిన్న విషయానికి మన రాష్ట్ర మంత్రి చేసినటువంటి కొల్లూరు రవీంద్ర గారు వచ్చి దీనికి పెద్ద రాజకీయంగా రంగు పులిపేసి ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ గారు ఒక బూటు పెట్టి కుర్రని కొట్టేశాడని, అది చేశారని, ఇది చేశారని, మంత్రి గారు కావాలని, ఇది రాజకీయం చేసేసి రాజకీయంగా వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారని, కక్ష సాధింపు తెలుగుదేశం వాళ్ళని కక్ష సాధింపు చేస్తున్నారు, ఆ పక్కన ఇంకో పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ జోలికి వెళ్లకుండా చేస్తున్నారంటున్నారు. ఆ కొట్లో ఉంది అజీజ్ భాయ్ నా స్నేహితుడు, ఇవా ఆ కొట్టు ఓపెన్ చేసింది కూడా నేనే, అద్దెకున్న అతను అజీజ్ భాయ్, బిల్డింగ్ ఓనర్ టీడీపీ వాళ్ళు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, మంత్రి చేసినటువంటి స్థాయిలో మనిషి వచ్చి ఇక్కడ కూర్చుని దీన్ని పెద్ద రెప్చర్ చేసి పెద్ద కొల్లు రవీంద్రాన్ని గత మార్చిలో అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇవాళ అరెస్ట్ చేశారు, పేరు నాని గారికి అరెస్ట్ చేయడమే పనే, ఇవన్నీ మాట్లాడి ఎక్కడో ఉన్నటువంటి మంత్రి గారిని ఏమి విషయం తెలియదు ఆయనకి, అటువంటి మంత్రి గారిని ఈ సబ్జెక్టులోకి లాగటం దాని మూలంగా మేము ఇవాళ వచ్చి ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఒక ముస్లిం మైనార్టీని ఒక ఎస్ఐ కాల్తో తన్నాడా వచ్చి అడ్డుపడ్డాడు, అతను తెలుగుదేశం కార్యకర్తే, నిన్న వచ్చిన వాళ్ళంతా తెలుగుదేశం కార్యకర్తలే, ఎవరు బయట వాడు ఎవరు రాలా, మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మైనార్టీలో వైఎస్ఆర్ పార్టీని కానీ పేరుని నానిని కానీ మీరేదో తగ్గించాలనుకుంటే మాత్రం రవీంద్ర గారు మీరే తగ్గిపోతారు. కానీ గుర్తుంచుకోండి, కానీ ఈ రోజున మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మా పిల్లలు ఇవాళ డాక్టర్లు ఇంజనీర్లు చదువుతున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అని మీ అందరు నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున మీరు ముస్లింలు గుర్తుకొస్తున్నారు, 4 ఏళ్ళు ముస్లిం మంత్రి ఇవ్వాలా మీరు, ఇవాళ లాస్ట్ సంవత్సరంలో మంత్రి పదవి ఇచ్చారు మైనార్టీలకు మీరు, ఇదే మీకున్నటువంటి ముస్లింల మీద చిత్తశుద్ధి? కాబట్టి ముస్లింలు చూసుకుంటానికి ముస్లిం నాయకులు ఉన్నారు, తెలుగుదేశంలో కూడా ముస్లిం నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో కూడా ముస్లిం నాయకులు ఉన్నారు, ఏదైనా సమస్య ఉంటే ముస్లిం నాయకులు తీర్చుకుంటారు. మీరు వచ్చేసి ఇక్కడికి మీరు వ్యవహారాన్ని పెద్ద చేసి దీన్ని ఇది చేయాలనుకుంటే మాత్రం అది మీ పొరపాటు అవుతుంది, మనం చేసుకుంటాం. నిన్న చింతచెట్టు సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి
సుమారుగా మధ్యాహ్నం 1 గంట వరకు ఒక పెద్ద హైడ్రామా కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో నడిచింది ఇక్కడ అసలు విషయానికి వస్తే ఏంటి ఈ డ్రామా ఎందుకు నడిచింది అంటే స్థానిక చింతచెట్టు సెంటర్ లో మీరలి అక్బర్ గారిని 1950 నుంచి 1980 వరకు ఏకదాడిగా ఆయనే కౌన్సిలర్ గా పని చేశారు ఆయన పని చేస్తూనే సిట్టింగ్ కౌన్సిలర్ గా ఉండి అనారోగ్య రీత్యా 1980 లో ఆయన చనిపోవడం జరిగింది మరి ఆనాటి చైర్మన్ గా ఉన్న స్వర్గీయ మహానేత అయినటువంటి పేర్ని కృష్ణమూర్తి గారు చైర్మన్ గా ఉండి మరి ఈ ప్రాంత ప్రజలందర్నీ కలిసి మీరలి అక్బర్ మూసవి గారిని జ్ఞాపకంగా మనం ఏదో ఒకటి చేయాలి అని ఆనాడు పేర్ని కృష్ణమూర్తి గారు ఒక మీటింగ్ అరేంజ్ చేసి లేదు మనం అందరం కలిసి ఒక సెంటర్ లో మనం చింతచెట్టు సెంటర్ లో స్తూపాన్ని ఏర్పాటు చేయాలి ముస్లింస్ లో విగ్రహాలు పెట్టడానికి వీలు లేదు కాబట్టి దాని గుర్తుగా సింహం బొమ్మ పెట్టాలని ఆ రోజు కౌన్సిల్ లో 1982 లో ఈ కౌన్సిల్ తీర్మానం అవడం జరిగింది దాని తర్వాత మనం చూసినట్లయితే ఒక్కొక్కటిగా మనం ఈ ఒక అక్బర్ చౌక్ ని కబ్జాదారులు కబ్జా చేసుకుంటూ ఇవాల మనమందరం కళ్ళ ముందు చూసాం మరి అక్బర్ చౌక్ అనేది కనపడకుండా కేవలం ఫెన్సింగ్ లేసి చీపుర్లు పెట్టేసి అక్కడ చెప్పులు పడేసి అక్కడే అక్బర్ చౌక్ ని ఆ మహానాయకుడు సుదీర్ఘ కాలంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఈ ముస్లిం మైనారిటీలకు ఇక్కడ సేవ చేసిన గుర్తుకి అదా మనం చిహ్నమని ఆ కుటుంబ సభ్యులందరూ బాధపడి స్థానిక మేయర్ గారిని అలాగే మంత్రి గారిని అలాగే కమిషనర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం తద్వారా ఈ యొక్క స్తూపాన్ని ఏదైతే ఫెన్సింగ్ లేశారో అది తొలగించి రీకన్స్ట్రక్షన్ చేయండి దాని డెవలప్మెంట్ చేయండి అని అడిగిన తర్వాత ఇవాళ నిన్న కొల్లు రవీంద్ర గారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే రవీంద్ర గారు ఫోన్ చేసి ఎవరైనా దున్నపోతు ఈదిందండి అంటే దున్నపోతు ఈదుతుందా ఈంతదా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకురా అంటే ఈ మాట చెప్తున్నా అంటే అక్కడికి వెళ్తే నలుగురిలో మనం మీడియా ముందు కనిపించవచ్చు అనే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రజలు ఎలాగో వాళ్ళ మొహాన ఉమ్మేయడం మానేశారు ఇక వాళ్ళు చేయాల్సిన పనులంతా ఒకటే ఇళ్లలోకి పోయి తలుపులు వేసుకుని అద్దం ముందు నుంచుని వాళ్ళ మొహాన వాళ్ళే ఉమ్మూసుకోవాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ అంత దిగజారిపోయింది ఇవాళ మేము ఏం చేస్తున్నామండి ఇక్కడ షాప్ ఏమన్నా మేము పగల కొట్టామా ఒకసారి మీరు చూడండి కెమెరాతో ఎక్కడైనా షాపులు పగల కొట్టామా ఎక్కడ మీరు రవీంద్ర గారు ఇవాళ మీరు వ్యవస్థ రాజకీయ వ్యవస్థ నేటు తీసుకెళ్తున్నారు పెద్ద హైడ్రామా చేస్తారు రవీంద్ర గారిని ఒకసారి మీరు మీడియా మిత్రులందరూ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఇష్యూ ఉంటే కనుక అక్కడ పోతారు పోయిన తర్వాత ఆయన ఇష్యూని రేస్ చేసి ముందు పోలీసులను తోస్తారు లేకపోతే అధికారులను తోస్తారు ఖచ్చితంగా పోలీసులను తోసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి ఇష్యూ చేసినప్పుడు ఎత్తుకుపోయి స్టేషన్లో కూర్చోబెడతారు దాన్ని నా మీద పేరు నాని గారు కేసులు బనాయిస్తున్నాడు పేరు నాని గారికి అంత భయం పేరు నాని గారు పేరు తలుచుకుంటేనే ఒకటి రెండు మీకు అయిపోతాయి మరి పేరు నాని గారి గురించి మే స్థాయికి మళ్ళీ మేము పేరు నాని గారు వరకు ఎందుకులేండి మా కార్యకర్తలు చాలు రవీంద్ర గారు మీకు మైనార్టీలు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు ఏం మనోభావాలు అంటే ఒక మాట సూటిగా కొల్లు రవీంద్ర గారికి ఈ మాట సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ తెలుగుదేశం పార్టీకి నాయకులు ఎవరైతే ఉన్నారో లేదా రామారావు గారి బొమ్మకి మీ చుట్టూరా రామారావు గారి బొమ్మకి ఫెన్సింగ్ వేసి దాన్ని క్లోజ్ చేస్తే రవీంద్ర గారు అలాగే మాట్లాడతారా సూటిగా రవీంద్ర గారిని అడుగుతున్నా మాట్లాడతారా మాట్లాడరు ఎందుకంటే ఆయన అక్కడ ఆయన నాయకుడు కావాలి ఖచ్చితంగా మాకు ఇన్నాళ్ళు సర్వీస్ చేసిన ముస్లిం షియా కమ్యూనిటీలో అంత పెద్ద మహానాయకుడిని స్మరించుకోవడానికి ఇవాళ స్తూపాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా కుళ్ళు రాజకీయాలు కొల్లు రవీంద్ర గారు మానుకోవాలని అలాగే ఎవరైతే బురద జల్లుతున్నారో వారికి కూడా హితైతు చేస్తున్నాను ఎక్కడ కూడా అజ్గర్ అనే వ్యక్తిని వ్యక్తిగతంగా మీరు దూషించినా కూడా లేకపోతే ఇంట్లో వాళ్ళని కూడా తిట్టినా కూడా మీ వ్యక్తిగత విఘ్నతకే వదిలేసిన మీ ఇంట్లో కూడా అమ్మ ఉంది నా తల్లి ఉంది భార్య పిల్లలు ఉన్నారు కానీ ఇవాళ ఆ సంస్కారం నేను దిగజారి తలుచుకోవాలా ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా ఇవాళ ఎక్కడైతే స్తూపాన్ని మేము కేవలం స్తూపం ఉన్న ఫెన్సింగ్ తీసి ఎక్కడ కూడా మీరు చూసుకోండి ఎక్కడైనా షాప్కి భగ్నం కలిగించామా లేదు కేవలం మీరు రవీంద్ర గారిని పక్కదోవ పట్టించేటట్టుగా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడునైనా మానుకోవాలి ఖచ్చితంగా తిరగబడితే కనుక ఖచ్చితంగా దాన్ని ధీటుగానే తిరగబడతానని సందర్భంగా తెలియజేసు సెలవు తీసుకున్న జై హింద్.